హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పి క్రియేషన్స్ పెనుమొచ్చు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు ఒకటి స్పెషల్ విషయం చెప్తాను. ఏంటంటే, నైరోబీలోనే కాదండి, వరల్డ్లోనే స్పెషల్ నేషనల్ పార్క్ని చూపిస్తాను. ఏంటి దీని స్పెషల్ అనుకుంటున్నారా? అంత నేషనల్ పార్క్లు ఇలాగా అన్ని చాలా ప్లేసుల్లో ఉంటాయండి, బట్ సిటీలో నేషనల్ పార్క్ ఉండటం అనేది స్పెషల్. అదీ కాక ఆ నేషనల్ పార్క్ ఆపోజిట్లో అపార్ట్మెంట్స్ ఉండటం, దాంట్లో ఫ్యామిలీస్ ఉండటం అనేది ఇంకా స్పెషల్. అదే దాని పేరే నైరోబీ నేషనల్ పార్క్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎందుకు అంత స్పెషల్ అని. యాక్చువల్గా చెప్పాలి అంటే, ఈరోజు మీకు నేను యానిమల్స్ చూపించలేకపోవచ్చేమో, కానీ అవి ఉండే ప్లేసు, అవి ఎక్కడ వాటర్ తాగుతాయి, అవన్నీ నేను మీకు చూపించాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. ఆ నేషనల్ పార్క్కి ఆపోజిట్లో అపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ అపార్ట్మెంట్స్లో మా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చాము మనము, అక్కడ వచ్చి పార్క్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పార్క్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ టెర్రస్ మీద నుంచి ముందు షూట్ చేద్దాం మొత్తం. తర్వాత వాళ్ళ బాల్కనీలో నుంచి ఇంకెన్ని వింతలు కనిపిస్తాయో, ఇంకెన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే పార్క్ చేసుకున్నాము. వాళ్ళ బాబు వచ్చాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి. ఇదిగో ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే వే. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వాళ్ళ టెర్రస్ మీదకి వచ్చాము. వాళ్ళ టెర్రస్ మీద నుంచి చూడండి, ఇది నైరోబీ నేషనల్ పార్క్. సిటీలో మసై మారా ఇవన్నీ చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయండి, బట్ అది వీటికంటే పెద్దవే. కానీ సిటీలో ఉంది మాత్రం ఇదే, వరల్డ్లోనే ఇదే సిటీలో నేషనల్ పార్క్ అన్నమాట. మన ముందే జంతువులు. ఇక్కడ ఇది అపార్ట్మెంటు, ఎంతో పెద్ద గ్యాప్ లేదండి. ఈ వీడియో మీరు చూస్తే అపార్ట్మెంట్కి నేషనల్ పార్క్కి పెద్ద గ్యాప్ లేదు. బట్ యానిమల్స్ మీరు అనుకోవచ్చు ఇంత దగ్గరలో ఉంటే డిస్టర్బ్ చేస్తాయేమో అని. అలా ఏమి డిస్టర్బ్ చేయవండి. అది అక్కడెక్కడో చిన్నది వెళ్తుందండి, అదేదో దాన్ని క్యాప్చర్ చేసిందంతే. అలా ఏమి పెద్దగా వచ్చి ఇబ్బంది పెట్టినట్టే ఎప్పుడు. వీళ్ళు చాలా చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ, బట్ అలా ఏమీ లేవు. అక్కడ ఫెన్సింగ్ వేసి ఉంటారు, ఈ నేషనల్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటారు. పెద్దగా యానిమల్స్ అలాగేం బయటకు వచ్చి అలా డిస్టర్బ్ చేసే ఏమి ఉండవు. ఇవి బ్యాక్ సైడ్ అన్నమాట, వీళ్ళ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్. చూసారు ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో చూడండి. ఇది గుజరాతీ వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవన్నీ. నిజంగా వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకు అంటే ఇలాంటి ప్లేస్లో అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ వ్యూయో మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి. వాళ్ళ బాల్కనీలో నుంచి కూర్చొని అటు సైడ్ నేషనల్ పార్క్ యానిమల్స్ తిరుగుతా అలా ఉండి, పక్షులు అన్నీ అండి, చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ రిలాక్స్గా బాల్కనీలో కూర్చొని కాఫీయో టీయో తాగుతా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు ఇలా ఇలా పచ్చగా చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సో కదా అది. అదిగో అక్కడ లేక్ కనిపిస్తుంది కదా, అది యానిమల్స్ వచ్చి వాటర్ తాగే ప్లేస్ అన్నమాట. అలాంటప్పుడు కొన్ని మధ్యాహ్నం టైము, సాయంత్రం టైం ఒక టైం ఉంటుంది, ఆ టైంలో అవి కనిపిస్తాయి అన్నమాట వీళ్ళకి. అక్కడ నుంచి వీళ్ళ బాల్కనీలో నుంచి అయితే బాగా కనిపిస్తాయి యానిమల్స్. ఇంకా కొంచెం ముందు ముందు అపార్ట్మెంట్స్లో కూడా ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా, సిటీలో మధ్యలో ఉందని చెప్పాను కదా. ఇదిగో సిటీ మధ్యలోనే ఉందండి, ఇదేం ఊరికి దూరంగానో అలా ఏం లేదు, సిటీ మధ్యలో. మీకు బిల్డింగ్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇది రైల్వే గేట్ అండి, ఈ రైల్వే ట్రాక్. ఇది రైల్వే, అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అది రైల్వే ట్రాక్. అందుకనే అన్న సిటీ మధ్యలో ఉన్న నేషనల్ పార్క్. వరల్డ్లోనే లేదు ఇది ఇలాంటి నేషనల్ పార్క్. అది అక్కడ వచ్చి వాటర్ తాగుతాయి అన్నమాట యానిమల్స్. అలా అవి తాగుతున్నప్పుడు చూడొచ్చు మనము యానిమల్స్ని. బట్ మేము వెళ్ళిన టైం రాంగ్ టైము, రాలేదు ఏమి. ఈసారి మాత్రం మా ఫ్రెండ్కి చెప్తాను వచ్చినప్పుడు తీసి పెట్టమని, అప్పుడు మీకు పంపిస్తాను. ఇది ఎయిర్పోర్ట్ అండి, విల్సన్ ఎయిర్పోర్ట్, లోకల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. అక్కడ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయా దూరంగా?
అది ఎయిర్పోర్ట్కి దగ్గరలో కూడా ఉంది చూసారా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇందాక మనం వచ్చాం కదా అవే అన్నమాట. అవేకి ఆ పార్క్కి పెద్ద దూరంగా లేదు చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్ కింద చూపిస్తాను. ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగుంటాయి అండి, చాలా స్పేషియస్గా ఉంటాయి. లాస్ట్ టైం వీడియోలో కూడా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ చూపించాను కదా, అది కూడా చాలా స్పేషియస్గా ఉంది కదా, దానికన్నా స్పేషియస్గా ఉంటుంది ఇది. ఒక అపార్ట్మెంట్కి ఇంకో అపార్ట్మెంట్కి మధ్యలో చూడండి చెట్లు ఉన్నాయి, పార్క్ లాగా కట్టి ఎంత బాగున్నాయో. ఇటు కూడా చూడండి, ఇటు సైడ్ కూడా అలాగే పార్క్ లాగా కట్టి చెట్లన్నీ పెట్టి ఎంత బాగున్నాయో. పిల్లలు ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతుంటే తీసానండి. పిల్లలు బాగా ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు స్కూల్స్లో కానీ, ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడు చదువు 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 అని అనరు, ఎక్కువ వీళ్ళకి స్పోర్ట్స్ బాగా ఆడతారు ఇక్కడ. ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు ఇందాక ఆ బాబు మనల్ని తీసుకెళ్ళారు కదా, ఆ బాబు ఇంకొక తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఆ పిల్లలు ఈ పిల్లలు కలిసి బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారనమాట. అది కొంచెంసేపు షూట్ చేశాను. అది ఒకళ్ళొకళ్ళు లాక్కుంటే బాగానే ఆడుతున్నారనమాట. ఇది కూడా చూడండి, పార్క్ లాగా ఉంది కదా చూడటానికి, అది అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి మధ్యలో ఎంత గ్రీనరీ ఉందో, ఎంత చక్కగా పెట్టారో ఇవన్నీ చూసారా. ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి ప్రతి అపార్ట్మెంట్కి అలాగే ఉంటుందండి. ఇక్కడ మా హస్బెండ్ అను వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాక్ చేస్తున్నారు. అది ఇందాక చూపించింది అది వాళ్ళ ఆ కాంపౌండ్లో ఎండ్ అనమాట. ఇది అవుట్ సైడ్ కాంపౌండ్, అది ఇన్సైడ్ కాంపౌండ్ కదా ఇందాక చూపించింది, ఇప్పుడు ఇది అవుట్ సైడ్ కాంపౌండ్. అవుట్ సైడ్ కాంపౌండ్లో ఇక్కడ వాక్ చేస్తారు, అక్కడ లోపలిగా లోపల వాక్ చేసుకోవచ్చు, ఇలా బయటకు వచ్చి కూడా వాక్ చేస్తారనమాట. ఇది వాకింగ్ ప్లేస్ కూడా. ఇదిగో మీకు రైట్ సైడ్లో చూడండి, అలా ఫెన్సింగ్ వేసి ఉంటారు కాబట్టి యానిమల్స్ ఏవి రావు చూడండి, అలాగా యానిమల్స్ ఏమి బయటికి రావు, అలాగే ఏమి బయటకు వచ్చి ఇబ్బంది పెట్టడం అలా ఏముండదు. అవి ఎక్కడో ఉంటాయండి, ఆ వాటర్ తాగేటప్పుడు లేకపోతే కొంచెం తిరుగుతున్నప్పుడు అలాంటప్పుడు రేర్గానే కనిపిస్తాయి, బట్ మనము కూర్చో వీళ్ళకంటే రెగ్యులర్గా కనిపిస్తాయి, ఎందుకంటే రెగ్యులర్గా అవి బయటకు వస్తాయి వీళ్ళు బయట కూర్చుంటారు కదా అందుకని. ఇది కాలేజ్ అండి, సేమ్ రోడ్లోనే కాలేజ్ ఉంది పిల్లలది చూసారా. ఇది కాలేజీ, ఆ రోజు సండే అవటం వల్ల ఓపెన్లో లేదు, లేకపోతే లోపల కూడా పర్మిషన్ అడిగి చూపించేదాన్ని. బయట వరకు పర్మిషన్ అడిగితే వాళ్ళు వాచ్మెన్స్ వెళ్ళమన్నారు చూడమన్నారు, అందుకని బయట వరకు షూట్ చేశాను. లోపలంతా క్లోజ్ చేసిందండి. ఇది చూసారా, ఇదంతా కాలేజ్ గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు లోకల్ పిల్లలు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారేమో కానీ మామూలుగా ఇండియన్స్ ఇలాంటి పిల్లలు అయితే చాలా తక్కువ అండి లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయటము, ఎక్కువ పర్సనల్ ట్రాన్స్పోర్ట్లే యూస్ చేస్తారు, చాలా రేర్గా యూస్ చేస్తారనమాట లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇక ఇక్కడ పిల్లలు అందరూ వాళ్ళ కాలేజ్ అయిపోయినాక వచ్చి బయట కూర్చోటానికి అలాగే లాను బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. చెప్పాను కదా ఇందాక గేమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి, అదిగోండి చాలా బాగుంటాయి బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట అది, అందు గురించి లోకల్ ట్రాన్స్పోర్టు అలాగే చాలా తక్కువ లోకల్ పిల్లలు అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకైతే కొంచెం దగ్గరగానే ఉంటారు కదా, ఇక్కడ ఇల్లు కూడా దగ్గర ఉన్న వాళ్ళైతే బై వాక్ వెళ్ళిపోతారు అనమాట. దూరం నుంచి వచ్చే పిల్లలు అయితే అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తక్కువ యూజ్ చేసేది. ఇక్కడ పక్షుల వాయిస్ వచ్చిందండి, అందుకే నేను కొంచెం సైలెంట్ అయ్యాను చూడండి. స్కూల్స్లో కానీ ఎక్కడ అసలు ఆ ప్లేస్ ఆ ఏరియా నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పక్షులు అవన్నీ సౌండ్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించినాయో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది చూడండి, జనరల్గా ఎక్కడ నేను అన్నాను కదా ఇందాక వింతలు చూపిస్తాను అని, మీకు వింతో లేదో తెలియదు కానీ నాకైతే ఇది కొంచెం వింతగానే ఉంది, ఎందుకంటే ఒక నెస్ట్ చూశాను మహా అయితే ఒక 5-6 అలాగా ఒకటే చెట్టుకి చూడండి ఎన్ని నెస్ట్లు ఉన్నాయో ఎన్ని ఎన్ని గూళ్ళు పెట్టుకొని ఉన్నాయో పక్షులు. ఆ సౌండ్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వినండి. పక్షులు అన్ని గూడుకి వెళ్ళిపోతున్నాయి, ఈవినింగ్ టైం కదా గూళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా,
నాకైతే చాలా నచ్చింది ఆ పక్షుల వాయిస్. అలా ఈవినింగ్ టైం వింటా వాక్ చేస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. జనరల్గా ట్రాన్స్పోర్ట్ సౌండ్లు ఇవన్నీ ఎక్కువ వింటుంటాం కదా, మా అపార్ట్మెంట్లో అలాగే ఉంటుందండి. మా అపార్ట్మెంట్ రోడ్డుకి పక్కనే ఉంటుంది, ఎక్కువ అవే సౌండ్లు వస్తాయి. నాకు ఇక్కడైతే బాగా అనిపించింది, ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ కాదండి, ఇది సిటీలోనే ఉంది, చెప్పాను కదా ఇందాక. అదిగో పక్షులన్నీ ఎలా వెళ్తున్నాయో, చాలా బాగుంది. ఇది వాళ్ళ బాల్కనీలో నుంచి షూట్ చేసిందండి, ఎంత బాగుందో చూడండి. మార్నింగ్ టైం షూట్ చేసింది, దాన్ని కూడా యాడ్ చేశాను దీంట్లో. అసలు పక్షులు అలా వస్తుంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చక్కగా బాల్కనీలో కూర్చొని కాఫీ సిప్ చేస్తా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. షీఈస్ వెరీ లక్కీ కదా, చాలా బాగుంటుంది. అలా పక్షులు అన్నీ రోజు వస్తాయండి, ఇప్పుడు మనకు ఈరోజు కాదు రోజు ఇలా వస్తాయి వాళ్ళకి. యానిమల్స్లు కూడా అలాగే మూవ్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే మనుషులు యానిమల్స్ పక్క పక్కనే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ మార్నింగ్ టైము వాళ్ళకి, ఇది కూడా ఇంకో ఫెసిలిటీ. ఆ వెజిటేబుల్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంటి ముందే అలా పెట్టుకుంటారు, మార్కెట్ లాగా మనకి రైతు బజార్ అలా అంటారు కదా, అలా ఆ మాదిరి పెట్టుకుంటారు అన్నమాట. చాలా దొరుకుతాయి, ఒక నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఈవెన్ అల్లం జీలకర్ర ఇంకా లవంగాయలు ఇలాంటివి కూడా, స్పైసెస్ కూడా దొరుకుతాయి. అదే వేలో బట్టలు కూడా, చిన్న చిన్న బట్టలు అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ చూడండి, ఇప్పుడు కరోనా ఉంది కదా, మామూలుగా అయితే ఇంత దూర దూరంగా ఏమి ఉండరండి ఒకళ్ళు ఒకళ్ళు, మామూలు పక్క పక్కనే ఉంటారు. బట్ ఇప్పుడు కరోనా ఉంది కదా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళకి ఎంత డిస్టెన్స్లో కూర్చున్నారో చూడండి. ఇది నేను ఇందాక స్టార్టింగ్లో ఒక వే చూపించాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ అండి, అప్ టు ఎండ్ వరకు ఉంటుంది ఈ మార్కెట్. నెక్స్ట్ టైము నాకు కుదిరినప్పుడు ఈ మార్కెట్ ఫుల్గా చూపిస్తాను, ఎంత పెద్ద మార్కెట్, ఎంత పెద్దగా పెట్టుకొని ఉంటారో అందరూ. అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తారనమాట. చూడండి ఎంత దూరం దూరంగా నడుచుకుంటా, అలాగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా కొనుక్కుంటున్నారనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, ఈవినింగ్ వాకింగ్కి వచ్చాము, అది అయిపోయి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్తున్నాము, చూడండి వ్యూ ఎలా ఉందో, ఆకాశం అంతా ఎంత, అసలు చూడండి ఎంత మంచి ఎక్స్పీరియన్స్. ఇటు సైడ్ ఏమో మీ లెఫ్ట్ సైడ్ ఏమో నేషనల్ పార్క్ ఉంది, రైట్ సైడ్ ఏమో ఇలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు పెద్ద గ్యాప్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి పెద్దగా ఏం గ్యాప్ లేదు. కాకపోతే అక్కడ ఫెన్సింగ్ వేసింది కాబట్టి యానిమల్స్ అయితే లోపలికి రావు. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇంకా మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా బాగుంది కదా, బాగా ఎంజాయ్ చేశారు కదా వ్యూ. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను, యానిమల్స్ కూడా చూపిస్తాను. నార్మల్గా సఫారీస్ అంటే లోపలికి వెళ్ళి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అలాగా వెతికి వెతికి చూస్తాం కదా, ఇలా ఇంటి ముందే ఉంది అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇంకో విషయము, వీళ్ళకి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అండి. అందులో గుజరాతీస్కి చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఫేమస్ టెంపుల్ నైరోబిలో కూడా ఈ టెంపుల్. ఈసారి నెక్స్ట్ టైము కంపల్సరీ లోపల, ఇప్పుడు అలౌడ్ లేదండి అందుకే వెళ్ళలేదు, లోపల కంపల్సరీ చూపిస్తాను ఈసారి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట, అక్కడ స్టార్టింగ్ నుంచి ఎంత పెద్ద టెంపుల్లో చూడండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంజాయ్ ద వీడియో, బాయ్. కామెంట్